నమస్కారం నేను మేము విక్రమ్ పొలం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో ఇన్కమ్ ట్యాక్స్ చేస్తున్నటువంటి రైడ్స్ కలకలం సృష్టిస్తున్నాయి కారణం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కేవలం ఒక పార్టీ చెందినటువంటి సానుభూతి పరుల ఇళ్ల మీదనే రైడ్స్ చేస్తుంది అనేటువంటి ఒక విమర్శ ఎక్కువగా వినిపిస్తుంది ఇటీవల మనం చూసాము పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలు అదేవిధంగా ఆయన కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి అదేవిధంగా అంతకుముందు ముందు మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడి ఇళ్ల మీద దాడులు జరిగాయి తాజాగా సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్ల మీద కూడా ఐటీ రాడులు దాడులు జరిగాయి ఐటీ దాడులు చేయటంలో తప్పేమీ లేదు వాళ్ళకి ఖచ్చితమైనటువంటి సమాచారం ఉన్నప్పుడే వెళ్ళి రైడ్స్ చేస్తారు దానిని ఎవరు కూడా తప్పుపట్టరు ఆహ్వానించాల్సిన విషయమే కాకపోతే అది అన్ని పార్టీలకు ఎందుకు వర్తించడం లేదనేది ప్రశ్న ఎక్కువగా ఉన్నది ఇది బీజేపీకి లాభం చేస్తుందా నష్టం చేస్తుందా అనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ అంశాన్ని ఆయా రాజకీయ పార్టీలు ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్తున్నాయి ఐటీ రైడ్లు ఈడీ రైడ్స్ ఇవన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటేనే జరుగుతున్నాయి బీజేపీకి వ్యతిరేకంగా లేకపోతే ఈ రైడ్స్ జరగవు బీజేపీలోకి వెళ్తే అందరూ కూడా ఎంతటి నేరస్తులైనా ఎంతటి ఆర్థిక నేరస్తులైనప్పటికీ కూడా అక్కడ ప్రక్షాళన అయిపోతున్నారు నదిలో మునిగినట్టుగా బీజేపీలోకి వెళ్తే వాళ్ళ పాపాలన్నీ పోతున్నాయి అనేటువంటి విమర్శ ఎక్కువగా వినపడుతుంది సో ఇది మంచిది కాదు ఈ ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఆర్థిక నేరస్తులు అన్ని పార్టీల్లో ఉంటారు ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు కొంత కొన్నిసార్లు ఆ పార్టీలు కూడా ఉండవు పార్టీలు లేకుండా ఉంటూ ఉంటారు అటువంటి వారిపైన పన్ను ఎగవేత దారులపైన కఠినంగా వ్యవహరించాలి అటువంటి వాళ్ళకి గుణపాఠం చెప్పే విధంగా ఉండాలి కాకపోతే దేనికి ప్రాతిపదిక రాజకీయాల ప్రాతిపదిక లేకుండా జరగాల్సిన అవసరం ఉంది ఇప్పటికే బీజేపీకి ఈ రకమైనటువంటి ఒక అపప్రద వచ్చింది బీజేపీ నేతల ఇళ్లపై ఎక్కడా కూడా ఈడీ రైడ్స్ జరగవు ఐటీ రైడ్స్ జరగవు కేవలం కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర పార్టీల మీదనే ఈ రైట్స్ అనేటువంటి ఒక విమర్శ ఉంది మరి ఆ విమర్శ నుంచి బీజేపీ బయటపడాలి నిష్పక్షపాతంగా ఈ వ్యవస్థలు పనిచేయాలి అన్ని వ్యవస్థలు కూడా రాజకీయాల అతీతంగా రాజకీయ నాయకులు గుప్పిట్లో లేవు ఈ వ్యవస్థలు ఇది ప్రజల కోసమే ఉన్నాయి ఈ వ్యవస్థలు అనే ఒక నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలి మొత్తం మీద చూసినట్లయితే తెలంగాణలో ఈ రకమైనటువంటి రైడ్స్ మరి ఇక్కడితో ఆగుతాయా ఇంకా ముందుకెళ్తాయనేది మన చో మనకు తెలియదు కానీ ఏదేమైనప్పటికీ ఇవి ఈ రైడ్స్ కొంత ఆయా అభ్యర్థుల గెలుపు ఓటములని మాత్రం ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కొంతమంది ఆర్థిక పరంగా దారులు మూసుకుపోతున్నాయి అనేటువంటి ఒక భయాందోళన కూడా కొంతమందిలో ఉన్నది ఎందుకంటే ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది చాలా ఖరీదైనటువంటి వ్యవహారంగా మారిన నేపథ్యంలో డబ్బులు లేకపోతే ఎన్నిక చేయలేమనేటువంటి ఒక భయం కూడా అభ్యర్థుల్లో ఉన్నది కొన్ని పార్టీల అభ్యర్థుల్లో సరే బీజేపీ అభ్యర్థులకు ఆ స్థాయిలో ఖర్చు పెట్టకపోయినప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో అది అలవాటైపోయినటువంటి పరిస్థితి డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది సర్వసాధారణంగా మా మారినటువంటి నేపథ్యంలో ఇటువంటి రైట్స్ జరగడం వల్ల కొంతమంది గెలుపులు ని ప్రభావితం చేస్తున్నారు వాళ్ళని గెలుపుని అడ్డుకోవటానికి ఈ రైట్స్ జరుగుతున్నాయనేటువంటి ఒక విమర్శ కూడా ఎక్కువగా వినిపిస్తున్నది మరి దీని మీద అధికార బీజేపీ యొక్క వాళ్ళ వెర్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంది దీనికి మాకు సంబంధం లేదు చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ వారు చెప్తున్నారు ఏవైనప్పటికీ మనం చాలా స్పష్టంగా చూసినట్టయితే ఇప్పటి వరకు బీజేపీకి చెందినటువంటి ఏ పారిశ్రామికవేత్త ఏ రాజకీయ నాయకుడి మీద కూడా ఈడీ కానీ ఐటీ కానీ దాడులు చేసిన దాఖలాలు అయితే లేవు